అట్ రాజకీయాల వైపు రెజ్లర్ వినేష్ ఫోగట్ అడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. శంభు బోర్డర్ లో 200వ రోజుకు చేరుకుంది రైతుల ఆందోళన. రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వినేష్ ఫోగట్. రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటున్నారు వినేష్. 200 రోజులైనా సరే, ఇన్ని రోజులుగా ధర్నా చేస్తున్నా సరే రైతుల డిమాండ్ నెరవేరలేదు అంటున్నారు వినేష్. కేంద్రం వెంటనే రైతుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రెజ్లర్ వినేష్ ఫోగట్ రాజకీయాలపై వస్తున్నారా, రాజకీయాలపై ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారా, రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్గా ఉంది. ఒలింపియన్ లేడీ రెజ్లర్ వినేష్ ఫోగట్ రైతుల ఆందోళనకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఢిల్లీ హర్యానా సరిహద్దులోని శంభు బోర్డర్ దగ్గర రైతుల ఆందోళనకు ఆమె హాజరయ్యారు. శంభు బోర్డర్లో రైతుల ఆందోళన 200 రోజులకు చేరుకున్న సందర్భంగా వినేష్ రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. 200 రోజులైనప్పటికీ రైతుల డిమాండ్లు నెరవేరలేదన్నారు. రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్నారు వినేష్ ఫోగట్. ఢిల్లీలో తాము ఆందోళన చేస్తున్నప్పుడు రైతులు సంపూర్ణ మద్దతు ఇచ్చారని అన్నారు. న్యాయం కోసం అన్నదాతలు పోరాటం చేస్తున్నారని ఆమె అన్నారు. अब तुम हो पता तुम से देख के, लेकिन पहली बार उस टाइम से मिलने का मौका मिला था और आपके साथ अपना मध्य सेकंड का मिला के चलने का मौका मिला था. और उसके बाद भी हमें भी समझ में आता कि अपने हकों के लिए, अपने इंसान के लिए हमें खुद ही लड़ना पड़ेगा, कोई दूसरा नहीं आएगा. जी ने हमें अपने बहुत मांगती हूँ उनको, और वही जज्बा मेरे अंदर भी है की खुद का गुजर जाना है. आप 200 दिन पूरे हो गए आपके आंदोलन को, और मैं परमात्मा से बस यही दुआ करूंगी कि आप जो अपने हकों के लिए आए हैं, अपने इंसाफ के लिए आए हैं, वो आपको मिले.